వెల్కమ్ టు సతీష్ ఎడ్డ్యూటెక్ ఈ వీడియోలో ఆగస్ట్ ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి కరెంట్ అఫేర్స్ డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకేనా సో ముందుగా స్టార్ట్ చేసినట్లయితే ముద్రా లోన్ స్కీమ్ సో ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన అనేటువంటిది ఎవరైతే చిన్న చిన్న బిజినెస్లు అదే విధంగా చిన్న స్టార్టప్స్ ఎవరైతే ఓపెన్ చేస్తున్నారో వాళ్లకు ఇవ్వడం కొరకు ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజన అనేటువంటిది రావడం జరిగింది సో ఈ యొక్క ముద్రా స్కీమ్స్ని అత్యధికంగా ఉపయోగించుకున్నటువంటి జాబితా తీసినట్లయితే దాంట్లో తమిళనాడు మహిళలు అగ్రస్థానంలో ఉండడం జరిగింది సో లో ఈ విధంగా అడుగుతారు ముద్రలోను ఉపయోగించుకున్నటువంటి లబ్ధిదారుల జాబితాలో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడుగుతారు తమిళనాడు సెకండ్ పశ్చిమ బెంగాల్ థర్డ్ కర్ణాటక ఫోర్త్ బీహార్ ఫిఫ్త్ అయితే మహారాష్ట్ర ఉండడం జరిగింది సో ఈ యొక్క ప్రధానమంత్రి ముద్రా యోజనలో మనకు మూడు రకాల కేటగిరీస్ ఉంటాయి శిశు కిషోర్ తరుణ్ శిశు కింద యాభై వేల వరకు లోన్స్ ఇస్తారు కిషోర్ కింద మనకు ఐదు లక్షల వరకు లోన్స్ ఇస్తారు తరుణ్ కింద పది లక్షల వరకు కూడా మనకు ఈ యొక్క లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ లోన్స్ అనేటువంటివి అంటే మీరు బిజినెస్ సంబంధించినటువంటి డీటెయిల్స్ని బట్టి వాళ్ళు ఏ కేటగిరీ డిసైడ్ చేయడం జరుగుతుంది మంత్లీ ఎంత కట్టాలి ఎలా అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనా ఇది ముద్రా లోన్స్ గురించి నెక్స్ట్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన స్టార్ట్ అయ్యి ఇప్పటికీ ఆరు సంవత్సరాలు అవ్వడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు ఇరవై ఎనిమిదిలో ప్రారంభమైన ఈ యొక్క జన్ ధన్ యోజన సో ఎందుకొరకు వరకు స్టార్ట్ చేశారంటే అందరికీ కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో తీసుకురావడం కొరకు అందరికీ కూడా బ్యాంకింగ్ అకౌంట్లు క్రియేట్ చేయడం కొరకు ఈ యొక్క ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనేటువంటి తీసుకురావడం జరిగింది సో ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాటికి ఆరు సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ఈ యొక్క ప్రధా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క స్లోగన్ ఏది అని అడుగుతారు మేరా ఖాతా విదాత అనేటువంటిది దీని యొక్క స్లోగన్ ఓకే నెక్స్ట్ వరల్డ్ వాటర్ వీక్ ఓకేనా వరల్డ్ వాటర్ వీక్ సో ఈ యొక్క దీని ఎలా వరల్డ్ వాటర్ వీక్ అంటే ప్రపంచ నీటి వారోత్సవం అని చెప్పొచ్చు ఆగస్ట్ ఇరవై నాలుగు తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవై ఎనిమిది తారీఖు వరకు దీన్ని నిర్వహించడం జరిగింది దీన్ని ఇంకొక రకంగా కూడా పిలిచారు వరల్డ్ వాటర్ వీక్ హెట్ హోమ్ అని కూడా పిలుస్తారు అనమాట సో ఈ యొక్క వరల్డ్ వాటర్ వీక్ హెట్ హోమ్ ఏంటంటే ఇంటి దగ్గర మన నీటిని పొదుపుగా ఒప్పించడం కొరకు వాటి పైన నీటి పొదుపుకు సంబంధించినటువంటి అవేర్నెస్ కల్పించడం కొరకు ఈ వీక్ అనేటువంటి దాన్ని నిర్వహించడం జరిగింది సో ఈ యొక్క వరల్డ్ వాటర్ వీక్ హెట్ హోమ్ ట్వంటీ ట్వంటీ థీమ్ ఏంటి అని అడుగుతారు వాటర్ అండ్ క్లైమేట్ చేంజ్ యాక్సలరేటింగ్ యాక్షన్ అనేటువంటిది దీని యొక్క థీమ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే అగేస్ట్ న్యూక్లియర్ టెస్ట్ న్యూక్లియర్ పరీక్షలకు వ్యతిరేక దినోత్సవం మనం ఎప్పుడు నిర్వహిస్తామంటే వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తామంటే ఆగస్ట్ ఇరవై తొమ్మిది సో సేమ్ ఇదే ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన నేషనల్ స్పోర్ట్స్ డే ఓకేనా భారతీయ జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే మనకు ధ్యాన్ చంద్ గారి జయంతి కాబట్టి ఓకేనా మూడు కూడా గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ డేస్ నెక్స్ట్ ద్రోణ అనేటువంటిది పుస్తకము సో ఈ పుస్తకం ఎవరిపైన ఉంది అంటే వాసుదేవ్ జగన్నాథ్ పరంజే పైన ఈ యొక్క పుస్తకాన్ని రచించడం జరిగింది సో ఈ పుస్తకం రచించింది జతిన్ పరంజే క్రికెట్ జర్నలిస్ట్ ఆనంద్ వాసు ఓకేనా సో ఈ పుస్తకం పేరు ఏం పేరు క్రికెట్ దోన ఎవరు ఎవరి గురించి రచించారు ఈ పుస్తకంలో అంటే ప్రఖ్యాత కోచ్ అయినటువంటి వాసుదేవ్ జగన్నాథ్ పరంజయ్ గారి పైన ఈ పుస్తకం రచించారు రచించింది జగన్నాథ్ పరంజయ్ గారి కొడుకు అయినటువంటి జతిన్ పరంజయ్ సో క్రికెట్ జర్నలిస్ట్ అయినటువంటి ఆనంద్ వాసు రాసిన వాళ్ళ పేరు ఇంపార్టెంట్ పుస్తకం పేరు ఇంపార్టెంట్ ఓకేనా నెక్స్ట్ అంతర్జాతీయ బూకర్ బహుమతి గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా ఇటీవల నిలిచినటువంటి రచయిత ఎవరు అడుగుతారు ఎవరు అంటే మెరికే లూకెస్ట్ రిజ్వెల్డ్ ఓకేనా ఇతను ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేటువంటి దాన్ని గెలుచుకోవడం జరిగింది ఈయన రాసినటువంటి రచన వచ్చేసి ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ ఓకేనా ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనేటువంటిది పుస్తకం పేరు ఓకేనా సో ఎగ్జామ్ ఈ విధంగా అడుగుతారు ఇటీవల ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ ప్రైస్ గెలిచినటువంటి బుక్ పేరు అని అడగవచ్చు ఓకేనా ద డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ ఇది ఏదైనా గుర్తుంచుకోవాలి అనే పేరు కూడా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అడుగుతారు సో ఎవరెవరు రచించారంటే ఇద్దరు రచించడం జరిగింది సో భారత క్రికెట్ కోచ్ అనేటువంటి గుర్చరణ్ సింగ్ అదేవిధంగా ఎంఎస్ ఉన్నికృష్ణన్ వీళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క పిచ్చింగ్ ఇట్ స్ట్రైట్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది వైల్డ్ పోలియో వైరస్ లేని దేశంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ప్రకటించింది అని అడుగుతారు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆఫ్రికా ఓకేనా వైల్డ్ పోలియో వైరస్ లేని దేశంగా ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏ దేశాన్ని ప్రకటించింది అంటే ఆఫ్రికాను గుర్తుంచుకోండి ఆర్బీఐ వార్షిక నివేదిక ప్రకారం రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో భారత యొక్క వృద్ధి రేటు ఎట్లా ఉంటుందని అడిగారు మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండొచ్చు అని చెప్పేసి అంచనా అయితే వేయడం జరిగింది ఓకేనా రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి మైనస్ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ ఓకేనా సో దీనిపైన డేటా వస్తుంది సపరేట్ అప్పుడు మాట్లాడదాం నెక్స్ట్ ఒమిని కలెక్ట్ అనేటువంటిది ఒక ఆన్లైన్ పేమెంట్ కలెక్షన్ సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అనమాట సో దీన్ని ఎవరు ప్రారంభించారని అడుగుతారు హెచ్ఎస్బీసీ ఇండియా వాళ్ళు హెచ్ఎస్బీసీ ఇండియా వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు ఒమినీ కలెక్ట్ అనేటువంటి డబ్బులు తీసుకునేటువంటి ఒక సింగిల్ ప్లాట్ఫామ్ని ఎవరు ప్రారంభించారు పేమెంట్ ప్లాట్ఫామ్ని అడుగుతారు ఎవరు అంటే హెచ్ఎస్బీసీ ఇండియా నెక్స్ట్ నేషనల్ జిఐఎస్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ ను ఇటీవల ఎవరు ప్రారంభించారని అడుగుతారు సో జిఐఎస్ అంటే జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ ఎనేబుల్డ్ ల్యాండ్ బ్యాంక్ అనేటువంటి దాన్ని ఎవరు ప్రారంభించారని అడుగుతారు ఎవరు అంటే మనకు పీయూష్ గోయల్ గారు ప్రారంభించడం జరిగింది ఆరు రాష్ట్రాల కొరకు సో డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతారు అంతే నెక్స్ట్ హెల్తీ బాడీ హెల్తీ మైండ్ అనేటువంటి ను ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అని అడుగుతారు ఏ రాష్ట్రం అంటే ఢిల్లీ ప్రభుత్వం ఇది ఎందుకంటే కోవిడ్ వల్ల పిల్లలంతా ఇంట్లోనే ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా ఫిట్ గా ఉండడం కొరకు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది సో హెల్తీ బాడీ హెల్తీ మైండ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి బుధవారము ఆ ఢిల్లీలో ఉండేటువంటి టెలివిజన్స్లలో దీనికి సంబంధించినటువంటి ఒక ఫిట్నెస్ కార్యక్రమాన్ని అయితే వాళ్ళు టీవీలో ప్రసారం చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ డీజీఎన్సిసి అనేటువంటి ఒక మొబైల్ యాప్ను ఇటీవల ఎవరు ప్రచురించారు అని అడుగుతారు సో డీజీఎన్సిసి అనేటువంటిది నేషనల్ క్యాడెట్ క్రాప్స్ ఉంటారు కదా వీళ్ళ కొరకు మనకు డిఫెన్స్ మినిస్టర్ అనేటువంటి రాజ్నాథ్ సింగ్ గారు లాంచ్ చేయడం జరిగింది సో ఓకేనా ఎన్సిసి వాళ్ళ కొరకు ఈ యొక్క డీజిఎన్సిసి అనేటువంటి యాప్ ని రాజ్నాథ్ సింగ్ గారు ప్రారంభించడం జరిగింది సో జస్ట్ యాప్ పేరు ఇంపార్టెంట్ ఎవరు ప్రారంభించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ స్మార్ట్ అసిస్టెంట్ తో రియల్ టైమ్ అసిస్టెంట్ సర్వీస్ ను తీసుకొచ్చినటువంటి బ్యాంక్ ఏది అని అడుగుతారు లేదంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఏది అని అడుగుతారు ఏది అంటే బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓకేనా బజాజ్ అలియాన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు మొట్టమొదటిసారిగా స్మార్ట్ అసిస్టెంట్ అనేటువంటి రియల్ టైం అసిస్టెంట్ సర్వీస్ ను తీసుకురావడం జరిగింది నెక్స్ట్ ఇటీవల ఏ బ్యాంకు డిజిటల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ను అభివృద్ధి చేయడం కొరకు ఆడాబ్ బ్యాంక్ తో సారీ తో మనకు కొలాబరేట్ అయిందని అడుగుతారు ఏది అంటే హెచ్డిఎఫ్సి బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంకు అడాబ్ కంపెనీతో మనకు ఈ యొక్క కస్టమర్ సర్వీస్ని ఇంప్రూవ్ చేయడం కొరకు కొలాబరేట్ అవ్వడం జరిగింది ఓకే పార్టనర్షిప్ లో వీళ్ళు ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ ఐదవ బ్రిక్స్ పరిశ్రమల మంత్రుల సమావేశంలో ఇండియా నుంచి ఎవరు ప్రాతినిధ్యం వహించారని అడుగుతారు ఎవరు అంటే ప్రకాష్ గారు క్యాంపెయిన్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇరాదా క్యాంపెయిన్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ప్రారంభించారని అడుగుతారు ఇరాదా క్యాంపెయిన్ అనేటువంటిది జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించారు ఎందుకరకు అంటే ఈ యొక్క సాంఘీమ సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఓకేనా సాంఘిక సంక్షేమ కథ మనకు పథకాలు కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో అవి కొంతమంది లబ్ధిదారులకు అందవు అనమాట ఓకేనా అక్కడ లోకల్లో ఉన్న ప్రజలకు అందవు సో ఎవరైతే అందలేదో ఫర్ సపోజ్ పెన్షన్ విషయం కానీ ఓకేనా బ్యాంక్ సర్వీసెస్ కానీ లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి అంటే ఇప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ఎగ్జిక్యూషి కానీ ఇలాంటి ఉంటాయి కదా ఇలాంటివి ఏవైతే అందలేదో అందని వాళ్ళ కొరకు ఈ యొక్క ఇరాధ క్యాంపెయిన్ స్టార్ట్ చేసి వాళ్ళు ఎవరినో ఐడెంటిఫై చేసి వాళ్ళకి అన్ని సౌకర్యాలు అందే విధంగా మేము నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పేసి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు ప్రకటించడం జరిగింది ఓకేనా ఇరాదా క్యాంపెయిన్ ఎక్కడని అడుగుతారు స్పెసిఫిక్ గా జమ్మూ కాశ్మీర్లో నెక్స్ట్ మొట్టమొదటి పూర్తి స్థాయి మెరైన్ అంబులెన్స్ సో దీన్నే మనం ఏమన్నా అంటే మొట్టమొదటి సముద్ర అంబులెన్స్ అని కూడా పిలవచ్చు ఈ యొక్క మొట్టమొదటి సముద్ర అంబులెన్స్ ని మనకు కేరళ ముఖ్యమంత్రి అయినటువంటి పినరాయి విజయ్ గారు ప్రారంభించడం జరిగింది ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖున ఈ యొక్క అంబులెన్స్ పేరు ఏం పేరు అంటే ప్రతీక్ష ఓకేనా ప్రతీక్ష సో దీన్ని ఎవరు తయారు చేశారంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేయడం జరిగింది మొత్తం మూడు అంబులెన్స్లకు వీళ్ళకు మనకు కాంటాక్ట్ ఇస్తే ఇది మొట్టమొదటిది అనమాట ప్రతీక్ష అనేటువంటిది మొట్టమొదటి అంబులెన్స్ మనకు అందజేయడం జరిగింది సో ఇది మొట్టమొదటి సముద్ర అంబులెన్స్ పేరు ఏ పేరు ప్రతీక్ష ఓకేనా నెక్స్ట్ బ్యాడ్మింటన్ లో జపాన్ కి ఫస్ట్ గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి అయాకా తకహాషి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది సో ఎగ్జాంపుల్ విధంగా అడుగుతారు ఇటీవల బ్యాట్మెంటన్లో రి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి అయాక తక్క మనకు ఏ ఏ దేశానికి చెందిన పర్సన్ అని అడుగుతారు జపాన్ లేదంటే అయాక తక్కహాషి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించింది ఈమె ఏ ఆటకు సంబంధించినటువంటి ప్లేయర్ని అడుగుతారు బ్యాట్మెంటన్ ఓకేనా నెక్స్ట్ బ్రయాన్ బ్రదర్స్ వీళ్ళు అమెరికాకు చెందిన వాళ్ళు వీళ్ళు టెన్నిస్లో మిక్స్డ్ డబుల్స్లో లో వీళ్ళు డబుల్స్లో చాలా ఫేమస్ అనమాట వీళ్ళు ఇటీవల వీళ్ళు కూడా రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది ఈ పేరు కూడా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇటీవల బ్రిక్స్ సమావేశంలో మనకు కిరణ్ రిజిజు గారు మన ఖేలో ఇండియా యూత్ గేమ్స్ తో పాటు బ్రిక్స్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ కూడా ఇండియాలో నిర్వహిస్తామని అయితే చెప్పడం జరిగింది ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు బ్రిక్స్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ వన్ మనకు ఏ దేశంలో నిర్వహిస్తారని అడుగుతారు ఏ దేశంలో అంటే ఇండియాలో ఓకేనా నెక్స్ట్ గ్లోబల్ లిస్ట్ విత్ యావరేజ్ మంత్లీ వేజ్ అనేటువంటి పేరుతో మనకు పికోడీ డాట్ కామ్ అనేటువంటి ఒక సంస్థ ఒక సర్వే మనకు నిర్వహించడం జరిగిందనమాట సో దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఓవరాల్గా ఒక దేశంలో సగటున ఒక మనిషి ఎంత డబ్బులు అనేటువంటి దానిపైన ఒక సర్వే చేశారు మొత్తం నూట ఆరు దేశాలలో సర్వే చేస్తే భారత డెబ్బై రెండవ ప్లేస్లో ఉండడం జరిగింది నెలసరికి ముప్పై రెండు వేల ఎనిమిది వందలు సగటు సాలరీ అనేది చెప్పడం జరిగింది లో చూసినట్లయితే నాలుగు వందల ముప్పై డాలర్లు అని చెప్పారు ఈ యొక్క ర్యాంకింగ్స్లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది సెకండ్ లక్సింబర్గ్ ఉండే థర్డ్ ప్లేస్లో అమెరికా ఉండడం జరిగింది నెక్స్ట్ మేజర్ ధ్యాన్చంద్ విజయ్ పద్ యోజన అనేటువంటిది ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారని అడుగుతారు ఏ రాష్ట్రం అంటే ఉత్తరప్రదేశ్ దీన్ని ఉప ముఖ్యమంత్రి అయినటువంటి కేశవ ప్రసాద్ మౌర్య గారు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మేజర్ ధ్యాన్ చంద్ విజయ్ పద్ యోజన కింద పంతొమ్మిది మంది ఇంటర్నేషనల్ క్రీడాకారులకు రోడ్ల అనుసంధానం చేయడం జరుగుతుంది ఓకేనా నెక్స్ట్ పాకిస్తాన్ నావిక దళం కొరకు చైనా ఇటీవల తయారు చేసినటువంటి అధునాతన నావిక యుద్ధ నౌక పేరు ఏం పేరును అడుగుతారు టైప్ జీరో ఫైవ్ ఫోర్ క్లాస్ టైప్ జీరో ఫైవ్ ఫోర్ క్లాస్ అనేటువంటిది యుద్ధ నౌక ఇది పాకిస్తాన్ నావిక దళం కొరకు చైనా తయారు చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంగ్లాండ్ పేసర్ అయినటువంటి జేమ్స్ ఆండర్సన్ ఆరు వందల వికెట్లు తీసినటువంటి మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ రికార్డు సృష్టించడం జరిగింది సో లో విధంగా అడుగుతారు ఇటీవల ఆరు వందల వికెట్లు తీసినటువంటి మొట్టమొదటి ఫాస్ట్ బౌలర్ ఎవరు అడుగుతారు ఎవరు అంటే జేమ్స్ ఆండర్సన్ ఈయన కన్నా ముందుగా ఆరు వందల వికెట్లు తీసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా కూడా స్పిన్నర్స్ అనమాట ఈయననే ఫస్ట్ ఫాస్ట్ బౌలర్ అనమాట సో స్పిన్నర్స్ చూసినట్లయితే ముత్తాయి మురళీధర్ ఎనిమిది వందల వికెట్లు తీయడం జరిగింది షేన్ వార్ను ఏడు వందల ఎనిమిది వికెట్లు తీశాడు అనిల్ కుంబ్లే ఆరు వందల పంతొమ్మిది వికెట్లు తీయడం జరిగింది సో ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ క్లబ్లో మనకు జేమ్స్ ఆండర్సన్ కూడా కలవడం జరిగింది నెక్స్ట్ వెస్టిండీస్ క్రికెటర్ అనేటువంటి డేన్ బ్రావో టీ ట్వంటీలలో ఐదు వందల వికెట్లు పడగొట్టినటువంటి తొలి బౌలర్గా రికార్డు సృష్టించడం జరిగింది ఇక్కడ జేమ్స్ ఆండర్సన్ అయితేనేమో టెస్టులలో ఓకేనా టెస్ట్ టెస్టులలో ఆరు వందల వికెట్లు తీయడం జరిగింది ఇక్కడనేమో బ్రావో బ్రావో అయితే టీ ట్వంటీలో టీ ట్వంటీలో ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టించడం జరిగింది ఓకేనా డేన్ బ్రావో నెక్స్ట్ విజయ్ ఎన్ టోన్సే గారిని ఇటీవల మనకు ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎండి మరియు సిఈఓగా నియమించడం జరిగింది ఓకేనా సో ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ యొక్క ఎండి సిఈఓగా ఇటీవల ఎవరిని నియమించిన అడుగుతారు ఓకేనా మనకు వినయ్ సారీ వినయ్ ఎం టోన్సే వినయ్ ఎం టోన్సే నెక్స్ట్ ఇటీవల జపాన్ ప్రధానమంత్రిగా ఎవరు రాజీనామా చేశారని అడుగుతారు ఎవరు అంటే సింజో అబే సింజో అబే సో ఆయన ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్టు తెలిపారు నెక్స్ట్ నూర్ ఇనాయత్ ఖాన్ ఓ ఈ నూరు ఇనాయత్ ఖార్ గారు మనకు సెకండ్ వరల్డ్ వార్ టైంలో బ్రిటిష్ యొక్క సీక్రెట్ సర్వీస్లలో పనిచేయడం జరిగిందనమాట ఈమె ఇండియా ఆరిజిన్కి సంబంధించినటువంటి మొట్టమొదటి మహిళ బ్లూ ప్లేక్ అనేటువంటి మెమొరీతో సత్కరించడం జరిగిందనమాట ఓకేనా సో ఈ యొక్క బ్లూ ప్లేక్ అంటే ఆమె స్మారకంగా వాళ్ళ ఇంటి ముందు ఒక రకమైనటువంటి ఒక కట్టడాన్ని ఇలాంటిది నిర్మించడం జరుగుతుంది అనమాట ఈమె ఫస్ట్ ముస్లిం వార్ హీరోయిన్ అదేవిధంగా ఫస్ట్ ఫీమేల్ వైర్లెస్ ఆపరేటర్ కూడా ఓకేనా నూర్ ఇనాయత్ ఖాన్